ఒక్క అవకాశం ఓకే ఒక్క అవకాశమేయండి మంగళగిరి రూపురేఖలు కాస్తా మారుస్తానంటున్న యువనేత నారా లోకేష్ బ్లాక్ డెవలప్మెంట్ విధానంతో పూర్తి మౌలిక సదుపాయాలు బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ మనసులో మాట మంగళగిరి ప్రజలు తన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని యువనేత నారా లోకేష్ అన్నారు పూర్తి మౌలిక సదుపాయాలతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా వద్ద మంచి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచినపల్లి అపర్ణ పారామౌంట్ అర్నిక అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా సమావేశమయ్యారు బ్లాక్ డెవలప్మెంట్ మోడల్తో తాగునీరు రోడ్లు డ్రైన్లు పార్కులు శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలు చేపడతామని తెలిపారు లోకేష్ కొండ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తయారు చేస్తా తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకుని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నేను డబుల్ ఇంజిన్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై ఒక్క రోజుల ముందు రావడంతో నేను ఓడిపోవడం జరిగింది నా ఓటమిని ఎత్తి చూపుతూ చంద్రబాబు గారిని అనేక అవమానాలకే గురిచేశారు ఓడిపోయినప్పటికీ కస్సి పట్టుదలతో ప్రజల్లోనే ఉంటూ సేవలందిస్తున్నా సొంత నిధులతో ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం చేనేతలను ఆదుకోవడానికి వీవర్స్ శాలను ఏర్పాటు చేశాం చంద్రబాబు విజన్తో ఒక్కొక్క కంపెనీ వెతుక్కుంటూ వెళ్తాం కంపెనీలను రప్పించి మరీ ఉద్యోగాలు సృష్టిస్తాం నాడు రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులకు చంద్రబాబు ఎంతో అండగా నిలిచారు దీనివల్ల మామిడి అరటి చీని దానిమ్మ వంటి పంటలను అక్కడి రైతులు పండించగలుగుతున్నారు తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలోని గంజాయి విత్సలవిడిగా లభిస్తోంది మహిళలు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటు గంజాయి ఒక తరాన్ని నాశనం చేస్తుంది గతంలో చంద్రబాబు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఏజెన్సీలు గంజాయి పంటను ధ్వంసం చేయించి కాఫీ ఇతర హార్టికల్చర్ పంటలు వేసేలా గిరిజనులను ప్రోత్సహించారని చెప్పారు చంద్రబాబు నాయుడు కష్టజీవి జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి ఖచ్చితంగా గాడిలో పెడతారని లోకేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా అపర్ణ అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యలను తెలియజేస్తూ తమ ప్రాంతంలో ఉన్న మూసి ఓపెన్ డ్రైనేజ్ కారణంగా దోమలు పెచ్చరిల్లి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు రెయింబవుళ్లు తిరుగుతున్న ఇసుక లారీల వద్ద కంటిమీద కునుకు ఉండడం లేదు రైతు బజారు అందుబాటులో లేకపోవడంతో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులకు చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని అపార్ట్మెంటు వాసులు తెలిపారు ప్రతి ఏటా తమ అపార్ట్మెంట్ ప్రజలు కోటి రూపాయలకు పైగా పన్నుల రూపంలో గవర్నమెంట్కు చెల్లిస్తున్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించడం లేదు కరకట్ట రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల సచివాలయం హైకోర్టుకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు లోకేష్ దీనికి స్పందిస్తూ గత టీడీపీ ప్రభుత్వంలో కరకట్ట రోడ్డుకు కనెక్టివిటీతో ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మిస్తుంటే ఎమ్మెల్యే ఆర్కేనే కేసు వేసి మరీ అడ్డుకున్నారని తెలిపారు అధికారంలోకి వచ్చాక సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసి ఓపెన్ డ్రైన్ సమస్యలు పరిష్కరిస్తాం పట్టణంలో అవసరమైన చోట అండర్పాస్ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తాం కృష్ణానది నుంచి పైప్లైన్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తాం మహాప్రస్థానాలను నిర్మించి స్మశానవాటిక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు లోకేష్ గత ఎన్నికల్లో ఒక అరాచక శక్తికి అవకాశం ఇవ్వడం వల్లే రాష్ట్ర ప్రజానీకం ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నామని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఇక్కడి నుంచి మన పిల్లలు ఎందుకు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుందో అందరూ ఆలోచించాలని తెలిపారు జగన్ విధ్వంసక పాలనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో విలువైన భూముల ధరలు సగానికి పైగా పడిపోయాయి మరోమారు ఆయన గనక వస్తే ఇంకా ఆధపాతాళానికి పడిపోతాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఆయన విజన్ ద్వారా సంపద పెరిగి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మరో లోకేష్ లా పనిచేసి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పెమ్మసాని కోరారు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు